హాయ్ వ్యూవర్స్, 11th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ అయితే ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉన్నాయి. సో మార్నింగ్ ఓటింగ్ కి ఇప్పటి ఓటింగ్ కి చూస్తే మొత్తం రివర్స్ అన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఈ వీక్ కి కెప్టెన్సీ కంటెండర్స్ 5 మెంబర్స్ మనం ఈ రోజు ఎపిసోడ్ లో కూడా చూసాము, రేవంత్, శ్రీహాన్, రోహిత్, ఆదిరెడ్డి, ఇనాయ. సో ఈ 5 మెంబర్స్ లో రేవంత్ మళ్ళీ కెప్టెన్ అయినట్టు తెలిసింది, అంటే ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, ఇది సెకండ్ టైము. సో రేవంత్ కెప్టెన్సీ ఈసారి ఏమైనా మారుతుందో లేదో చూడాలి, అంటే లాస్ట్ టైంలా కాకుండా ఈసారైనా తను నిద్రపోకుండా కంట్రోల్ చేసుకుంటాడో లేదో చూడాలి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే మార్నింగ్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. కొన్ని సైడ్స్లో ఇనాయ టాప్ 1 ప్లేస్లో కూడా ఉంది, మోస్ట్ ఆఫ్ ద సైడ్స్లో శ్రీసత్య డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని సైడ్స్లో టాప్లో కనిపిస్తూ ఉంది. ఇక హౌస్లో శ్రీసత్య, శ్రీహాన్ వీరిద్దరూ కూడా కీర్తిని టార్గెట్ చేస్తే బయట ఫ్యాన్స్ కీర్తిని ఎలిమినేట్ చేస్తారు అన్న ఒపీనియన్తో హౌస్లో కీర్తిపై టార్గెట్ ఎక్కువైపోయింది. అయితే ఇది నా ఒపీనియన్ మాత్రమే, మీ ఒపీనియన్ ఏమనిపించిందో మీరు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఆపరేషన్ శ్రీసత్య అనేది ట్రెండ్ అవుతుంది, అంటే ఈ వీక్ శ్రీసత్యని ఎలిమినేట్ చేయాలి అని. ఈ ఉద్దేశంతోనే ఓట్స్ అని కూడా స్ప్లిట్ అయిపోవడంతో అందరూ కూడా డేంజర్ జోన్ లోకి రావడం జరిగింది. ఇదే రీజన్ తో ఈ వీక్ కూడా షాకింగ్ ఎలిమినేషన్ జరగొచ్చు, కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి, అంటే అఫీషియల్ గా ఓట్ చేయండి. ఇక ఈ వీక్ మోస్ట్ డేంజర్ అనేది కపుల్ కి మాత్రమే, వీరిద్దరిలో ఒకరు వెళ్లిపోయే ఛాన్సెస్ 90% ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.